మాయాబజార్. నాకు తెలిసి ఈ పేరుకి ఇంట్రడక్షన్ అయితే అవసరం లేదు, ఎందుకంటే మాయాబజార్ తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. సో మాయాబజార్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి, వివాహ భోజనంబు సాంగ్ కదా. ఆ సాంగ్ టెక్నికల్లీ చాలా బ్రిలియంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఈ షార్ట్ అబ్జర్వ్ చేస్తే ఈ షార్ట్లో ఘటోత్కచ పెద్దగా అవుతారు. సి ఏంటంటే ఈ షార్ట్ని ఎటువంటి సీజీఐ ఐ మీన్ లైక్ గ్రాఫిక్స్ యూజ్ చేసి ఈ షార్ట్ని చేయలేదు. అప్పుడు సాఫ్ట్వేర్లో సీజీఐ చేసి అంత టెక్నాలజీ లేదు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ సినిమా సాఫ్ట్వేర్లో ఎడిట్ చేసిన ఫిల్మ్ కాదు. సో షార్ట్లోకి వెళ్ళిపోదాం. ఈ షార్ట్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఘటోత్కచ ఇలా పెద్దగా అవుతారు. మెయిన్ ఏంటంటే ఇక్కడ గిన్నెలు ఉన్నాయి కదా, ఈ గిన్నెలు నార్మల్ సైజ్ అనమాట. ఘటోత్కచని ట్రాలీ మీద వెనక నుంచి ఇలా ముందుకు పుష్ చేస్తారు, అప్పుడు తను ఇలా పెద్దగా అయినట్టు యాక్ట్ చేస్తారనమాట. సో మనకు ఆ షార్ట్ ఎలా మ్యానిపులేట్ అవుతుందంటే అతను అక్కడే ఉన్నారు కానీ ఇలా పెద్దగా అయినట్టు మనకి మ్యానిపులేట్ అవుతుంది. బ్రిలియంట్ కదా. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సాంగ్లోనే ఈ ప్లేట్స్ ఆటోమేటిక్గా ముందుకెళ్ళే ఈ షార్ట్ని అబ్జర్వ్ చేస్తే మీరు, ఈ షార్ట్ని చేయడం కోసం మనం స్టాప్ మోషన్ యానిమేషన్ అనే ఒక టెక్నిక్ని యూజ్ చేయాల్సి వస్తుంది. స్టాప్ మోషన్ యానిమేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కప్ ఉంది కదా, ఈ కప్ని మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 1 సెకండ్లో పట్టుకొని రావాలంటే 1 సెకండ్కి 24 ఫ్రేమ్స్ స్టాండర్డ్ అనమాట. ఈ కప్ని ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొని రావాలంటే 1, 2, 3, 4, 5 అలా 24 ఇమేజెస్ తీస్తే ఆ 24 ఇమేజెస్ 1 సెకండ్ అవుతుందన్నమాట, వాటి ఫ్రేమ్స్ అంటాం. సో 24 ఫ్రేమ్స్. అలాగా ఈ స్టాప్ మోషన్ యానిమేషన్లో మేము ఇప్పుడు నేను చూపించబోయే ఈ వీడియో చూడండి, ఈ వీడియోలో లాగా మనం కంప్లీట్గా ఆ ఫుటేజ్ రావాలంటే అలా చేయాల్సి వస్తుంది. ఈ కంప్లీట్ ఈ సీక్వెన్స్ ఈ ప్లేట్లో వెళ్ళే సీక్వెన్స్కి అదే వాడారనమాట. అండ్ గుర్తుపెట్టుకోండి ఈ షార్ట్ ఎటువంటి సాఫ్ట్వేర్ ఏం యూజ్ చేయకుండా చేశారనమాట. స్టాప్ మోషన్ యానిమేషన్ అనే ఈ టెక్నిక్ చాలా టఫ్ అనమాట. ఎవ్రీ సెకండ్ మనం క్రియేట్ చేయాల్సి వస్తుంది, ఎవ్రీ సెకండ్ జాగ్రత్తగా తీసుకోవాల్సి వస్తుంది, అప్పుడే అది నీట్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాహిర్ లాహిర్ సాంగ్లో ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ అబ్జర్వ్ చేస్తే వెనక ఫుటేజ్ ఉంటుంది, అప్పుడు గ్రీన్ స్క్రీన్ లేదా. అండ్ నేనంటే అసలు ఈ కంప్లీట్ ఫిల్మ్ సాఫ్ట్వేర్లో ఎడిట్ చేసిన ఫిల్మ్ కాదు. సో వాళ్ళు వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ని గ్రీన్ స్క్రీన్ ద్వారా తీయలేరు. సి గ్రీన్ స్క్రీన్ ఏంటంటే గ్రీన్ స్క్రీన్ మనం అక్కడ పెట్టుకుంటే తర్వాత ఆ బ్యాక్గ్రౌండ్ కీ చేసి మనకు కావాల్సిన ఫుటేజ్ని మనం వెనకాల పెట్టుకోవచ్చు అనమాట. సో దట్ మీరు అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పుడు ఆ టైంలో టెక్నాలజీ లేదు కాబట్టి ఎలా చేశారంటే అప్పట్లో ఫిల్మ్స్కి ఎలా చేసేవాళ్ళు, కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్లో ఒక రీల్ రన్ చేసేవాళ్ళు, రీల్ రన్ చేసి ఆ ఫుటేజ్ని షూట్ చేసేవాళ్ళు. సో దట్ మనం అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఈ ఫిల్మ్ కూడా ఆ లాహిర్ లాహిర్ సాంగ్లో ఏంటంటే ఆ ఫుటేజ్ అంతా తీసుకొచ్చి ఇలా చేశారు. నాట్ ఓన్లీ దిస్ సాంగ్, ఈ సినిమాలో చాలా సీన్స్ వాళ్ళు షూట్ చేశారు. అండ్ చాలా వరకు అది ఫేక్ అనిపించదు. ఇప్పుడు మనకి టెక్నాలజీ వచ్చేసి అలా కనిపిస్తుంది కాబట్టి ఆ టైంలో మాత్రం అసలు అది అమేజింగ్ షాట్. అండ్ ఇంకోటి ఈ సినిమాలో మనం ఎవరినన్నా బాగా మెచ్చుకోవాలి అంటే సినిమాటోగ్రఫీని, మెయిన్గా సినిమాటోగ్రఫీని. ఎందుకంటే మీరు ఈ షార్ట్ అబ్జర్వ్ చేస్తే ఈ షార్ట్లో ఈ వాటర్ మీద పడే లైట్ ఏదైతే ఉందో మూన్ లైట్ లాగా మనకు కనిపిస్తుంది, బట్ యాక్చువల్లీ అది మూన్ లైట్ కాదు, ఇట్స్ ఎ సన్లైట్ అనమాట. సన్లైట్ని మూన్ లైట్ లాగా ఫేక్ చేశారు ఈ షార్ట్లో. బ్రిలియంట్, కుడోస్ టు ద సినిమాటోగ్రఫర్, కుడోస్ టు ద డైరెక్టర్, అండ్ కుడోస్ టు ద ఎంటైర్ టీమ్. ఎందుకంటే ఆ టైంలోనే మనకి టెక్నికల్లీ బ్రిలియంట్ ఫిల్మ్ ఇచ్చారు. అండ్ దిస్ ఫిల్మ్ లుక్స్ అమేజింగ్ టుడే ఆల్సో. ఈరోజు కూడా ఈ ఫిల్మ్ చాలా అమేజింగ్ అనిపిస్తుంది. అండ్ ఇప్పటికి కూడా ఈ ఫిల్మ్లో ఉన్న డ్రామా కావచ్చు, ఆ షార్ట్స్ కావచ్చు, కొత్తగా వచ్చే ఫిల్మ్ మేకర్స్ కావచ్చు, ఎవరికైనా చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే షార్ట్ కంపోజిషన్ బాగుంటుంది యాక్చువల్లీ. మీకు ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పాత సినిమాలో ఏం చేసేవాళ్ళు అంటే ఒక షార్ట్ని పెట్టేసి ఆ వెనకాల ఒక పెయింటింగ్ చేసేవాళ్ళు, ఆ టీం వెనక పెయింట్ చేసేది. సో దట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదో పాత ఇంట్లో ఎక్కడో ఉంటే వెనక బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టు పాత ఇల్లు లాగా చేసేవాళ్ళు. బట్ కాకపోతే ఏమైందంటే దాంట్లో ఆ షార్ట్స్లో అంత డెప్త్ ఉండేది కదా, నిజంగా నమ్మేటట్టు ఉండేది కదా. డ్రామాలో ఇప్పుడు డ్రామా బ్యాక్గ్రౌండ్ మనకి పెడతారు కదా, అలా ఉండేది అనమాట. సో రియలిస్టిక్ ఫీల్ రావడానికి మన వాళ్ళు ఏం చేశారంటే వెనకాల ఎక్కడో దూరంగా ఉన్న కొండలు అవి మాత్రమే పెయింటింగ్ నుంచి దగ్గరలో ఉన్న దాన్నంతా ప్రాక్టికల్గా వర్కౌట్ చేశారు. అంటే రియలిస్టిక్ అనమాట, నిజమైన గడ్డి అక్కడ ఈ షార్ట్లో యూజ్ చేసింది నిజమైన గడ్డి అనమాట. సో మనకేంటంటే ఆ డెప్త్ క్రియేట్ అవుతుంది, మనం చూడగానే ఫేక్ అనిపించదు. సో ఇది కూడా బ్రిలియంట్ సినిమాటోగ్రఫీ టెక్నిక్ అనమాట. అండ్ మినేజెస్ గురించి మాట్లాడుకుందాం. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఆర్ఆర్ఆర్ చూసారు కదా, RRRలో మనకి ఈ ట్రైన్ బ్లాస్టింగ్ సీక్వెన్స్ ఏదైతే ఉందో రాజమౌళి గారు కంప్లీట్లీ దాన్ని మినియేచర్ చేశారనమాట. ఎందుకంటే ఈ ట్రైన్ బ్లాస్ట్ సీజీ అయితే కొంచెం ఫేక్గా అనిపిస్తుంది, అండ్ నిజంగా అంత పెద్ద ట్రైన్ పేల్చలేరు. సో బడ్జెట్ని సేవ్ చేస్తారనమాట. సో ఒక మినియేచర్ని తీసుకొచ్చి దాన్ని పేల్చారనమాట. సో దట్ మనకి ఏంటంటే రియల్ ఫీల్ వస్తుంది. అలాగనే ద్వారకా సిటీని ఎస్టాబ్లిష్ చేసే షాట్లో మనకి కంప్లీట్లీ ఆ సిటీని చూపించిందంతా మినియేచర్ అనమాట. ఎందుకంటే అప్పుడు డ్రోన్స్ కూడా లేవు, డ్రోన్స్ కూడా తెలియరు, అండ్ అంతా సిజీ వర్క్ కుదరదు. సో కంప్లీట్లీ ఒక మినియేచర్ని క్రియేట్ చేసి మనకి ద్వారకా సిటీని ఇట్లా ఎస్టాబ్లిష్ చేశారు. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే లోపల ఎలక్ట్రిసిటీ కూడా ఉంటుంది, ఆ సిటీని అంత డీటెయిల్గా చేశారనమాట. అండ్ ఒక చోటే కాదు, చాలా చోట్ల ఈ ఫిల్మ్లో మినియేచర్ యూస్ కనిపిస్తుంది అనమాట. ఆ టైంలో ఇది చాలా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ టఫెస్ట్ వర్క్ టు డూ. ఆల్వేస్ మాయాబజార్ ఈజ్ మై ఫేవరెట్ ఫిల్మ్. ఎందుకంటే ఇప్పటికీ నేను ఈ ఫిల్మ్ నుంచి చాలా ఇన్స్పైర్ అవుతుంటాను అనమాట. అండ్ యాక్టింగ్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు, అది ఎవరి రోల్ వాళ్ళు ఎరగదీశారు. ఎన్టీఆర్ గారు కావచ్చు, ఏఎన్ఆర్ గారు కావచ్చు, సావిత్రి గారు కావచ్చు, అచ్చు ఎస్వి రంగారావు గారు కావచ్చు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్, అండ్ ఎవ్రీబడి డిడ్ వెరీ గుడ్ జాబ్. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫిల్మ్స్ ఎవర్ మేడ్ ఇన్ తెలుగు ఫిల్మ్ హిస్టరీ.
ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో అనొచ్చు అనమాట నాకు తెలిసి. ఈ సినిమాలో యూజ్ చేసిన సిమెట్రికల్ షార్ట్స్ కావచ్చు, మిర్రర్ షార్ట్స్ కావచ్చు, బ్రిలియంట్ సినిమాటోగ్రఫీ. ఈ ఫిల్మ్ బ్లాక్ అండ్ వైట్లోనే మాత్రం కాదు కలర్లో కూడా ఉంది. ఆల్మోస్ట్ 7 crore దాకా బడ్జెట్ పెట్టారంట ఈ ఫిల్మ్ని కలర్ చేయడానికి. అండ్ అలా కలర్ చేసిన ఫిల్మ్ ఉంది, ఇప్పటికీ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ సినిమా వెళ్ళి చూసేయండి, ఎందుకంటే ఇట్స్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫిల్మ్ ఎవర్ మేడ్. ఈ సినిమా గురించి మీకు తెలిసిన ఇంకేమైనా విషయాలు ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దిలీప్ భయ్య చెప్పారుగా, నెంబర్స్ మ్యాటర్ అనమాట. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.